హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే కర్రీ లాంగ్ బీన్స్ ఫ్రై అండి. అదేనండి అలసందకాయల వేపుడు కొబ్బరి కూరతో. వేడివేడి సాంబార్ అన్నంతో ఈ అలసందకాయల వేపుడు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం 1/2 కేజీ అలసందకాయలను నేను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి సైడ్కి పెట్టుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేశాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన వెంటనే పోపు దినుసులు వేసానండి. ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకుని తాలింపులో వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే దీంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా నేను దీంట్లో యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అలసందకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ అలసందకాయల్ని చక్కగా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలాగ కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు వేసాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసానండి, 1.5 స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనం కలుపుకోవాలి. మంట తగ్గించే పెట్టాలండి. ఏ ఫ్రై ఐటమ్ అయినా సరే మనం మంట తగ్గించి పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, లేకపోతే మాడిపోతాయండి అవి. ఓకేనండి, చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉప్పు కారం పసుపు ముక్కలకి పట్టేలాగా మనం చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టి 1-10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూద్దామండి ఒకసారి. చూశారు కదండి, మనకి సగం వరకు చక్కగా మగ్గిపోయాయి. చక్కగా మళ్ళీ కలుపుకొని అంతా కూడాను దీంట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి కలుపుకుందామండి. అలాగే దీంట్లో కొబ్బరి కోరు, పచ్చి కొబ్బరి తురుమండి, వీటన్నిటిని వేసి చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. వీటిలో పచ్చి కొబ్బరి తురుము కర్రీకే కమ్మదనాన్ని ఇస్తుందండి, చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఓకేనండి, చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది. అలసందకాయల వేపుడు కొబ్బరి కూరతో వేడివేడిగా సాంబార్ అన్నంతో ట్రై చేయండి. సూపర్ గుడ్ కాంబినేషన్ అండి ఇది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూస్తున్నారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే
మేము పెట్టే వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. ఓకేనండి, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.